ಈ ಮಂತ್ರ ಯುಗಳ ಮೂನೇ ವೇಲಲಂದೂ ನೇಮಂಭುದಪ್ಪ ಕಾ ನೀವು ಸಾಧించు ಪಾಮರತ್ವಂ ಬೆಲ್ಲ ಪಾದಿ ಹೋಗಲದು ಈ ಮಂತ್ರಾ ಮೂಲನೋ ಬಿಡುವಾಕು ಇತರೂಲು ಬಲು ಕೂ ಯಾ ಮಂತ್ರಾ ಮೂಲನೋ ನುಡುವಾಕು ನೇಮಾ ಮೆಂಟಿಯೇನೆ ಕೋನೆ ದುರಾ మేమారా కుండు మునికేదో తదు మరల ఈ మంత్రములను విడువాకు ఇతరులు బలుకు య మంత్రములను నుడువాకు శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః శ్రీ బాలరామ స్వాములు రచించినటువంటిది పదార్థ దరువులలో మనం ఈ రోజు అరవై ఎనిమిదవ నిపదార్థ ధరను చదువుకుంటున్నాం ఈ వేలలందు నేమం నేవేలందుక నీవు సాధించు ఇంతకుముందు రెండు విపదార్థాల్లో చెప్పినటువంటి మంత్రములు అయితే ద్వాదశి షోడశి మంత్రములు ఉంటాయో ఆ మంత్రములను ఏ వేల రందు ఎప్పటికీ కూడా ఏ సమయంలోనైనా సరే నియమము తప్పక నీవు సాధించు నియమము అంటే నియమం పెట్టుకొని ఏది మరిచినా ఏది చేయకుండినా ఈ మంత్రములను ఎప్పుడు కూడా నీ హృదయస్థమై ఉండాలా మరవకుండా ఉండాలా ఒక నియమం ఒక నియమం ఒక క్రమము పెట్టుకొని ఏది విడిచినా దీన్ని విడవకూడదు అనేటువంటి నియమము ఏది మరిచినా ఈ మంత్రములను మరవకూడదు సర్వకాలాలైందో అనే ఒక నియమం పెట్టుకొని నీవు సాధించినట్లయితే అంటే నీవు అయితే దాంట్లో నువ్వు విజయం పొందితే ఎప్పటికీ మరవకుండా ఉన్నట్లయితే పామర పామరత్వం బెల్ల పారిపోగలదు నేను అనే అహంకారం ఏదుందో అది పారిపోతుంది ఉండదయ్యా అని అదే ఉండకనే ఉంటే పారిపోయేది ఎక్కడా అనే ప్రశ్న వస్తుంది అది లేదు కదా విచారించాలిక విచారించాలికి లేకపోవడం లేని లేనిది ఎక్కడికి పారిపోతుంది ఎక్కడుంది ఎక్కడికి పోతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకు అర్థమయ్యేదానికి అట్లా చెప్పినడే కానీ సూర్యుడు ఉదయిస్తే చీకటి ఎట్లా లేకుండా పోతుందో ఆ విధముగా అని భావన చేసుకోవాలి సూర్యుడు ఉదయిస్తానే చీకటి ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోలే ఎక్కడికి పోకుంటే మళ్ళీ లేదే లేదు కాబట్టి పారిపోయిందని చెప్పాలి అర్థమయ్యేదానికే అది వస్తువే లేదు ఏం లేదు చాలకు వెలుగుంది సూర్యుడి చీకటి ఉంది ఆ వెలుగే చీకటి ఆ విధంగా నీ యొక్క అహంకారము ఈ ఎప్పటికీ నీ హృదయస్థమై ఈ మంత్రములు నీ అహంకారం ఉండదు అని మధ్య నిన్న ఎట్లుంటుంది అంటే నీతి లేనిదే ఉంటుంది కాబట్టి దాంతో నీకు ఇబ్బంది లేదు లేనిదైనప్పుడు అది నిన్నేం చేయలేదు నీకు భ్రమను అవి కావున ఈ మంత్రములను విడువాకు ఈ మంత్రాలను గురుస్వామి చెప్పినటువంటి ఈ గురువాక్యములైనటువంటి గురు పదములను దీంటనే గురు పదములు అంటాడు ఒకొక్క చోట గురు పదములంటే ఈ షోడసి ద్వాదశి ఏ దీంట్ను విడవకుండా ఉంచుకో ఇతరులు బలుకు యా మంత్రమూలాడువాకు ఇతరమైనటువంటి శాస్త్రజ్ఞులు కానీ మంత్రకోవిధులు కానీ అనేక మంత్రాలు సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి వాటి వల్ల నీకు మహత్తులు కలుగుతాయేమో కానీ నేనే అహంకారం పోదు ససి పోదు బయలుడు సూచన కాదు నీకు కాబట్టి ఆ మంత్రములను నువ్వు ఎప్పటికీ దాంట్లో జోలి కాకు దాంట్లో పరక కాకు అందుకే శృతి ఏం చెప్తుంది సప్తకోటి మహామంత్రం చిత్ర విభ్రమ కారణం ఏకం ప్రోక్తం మంత్రం ద్వయం అని చెప్తుంది శృతి ఈ సప్తకోటి మహామంత్రాలు ఉచ్చరించినా కూడా నీ చిత్తము భ్రమింపజేసి భ్రాంతి నొందేటియే కానీ నిన్ను స్థిరత్వం నిశ్చిరత్వం నొందేటివి కావు అని దాని అర్థం అందుకే ఇతరులు కలిగే ఆ మంత్రాలను ఎప్పటికీ ముచ్చరించగాకు కాబట్టి ఇది నియమం నీకు నియమామితి ఏ నీకు నీదురా వచ్చేడి దాకా ఏ ఏమీ ఏమీదో చదువు మరలా ఈ మంత్రములను మూలాను ఇది నియమంగా పెట్టుకో ఎప్పటికీ అవి ఒట్టి అని తెలిసినట్లయితే నీకు ఖచ్చితంగా దీని మనస్సు దీని మీదనే వృద్ధి పొందుతుంది ఈ దీంట్లోనే స్వీకరిస్తుంది అందుకే ఈ నియమంగా పెట్టుకొని నీవు ఎంతవరకు అంటే నీకు నిద్ర వచ్చేంతవరకు కూడా ఈ మంత్రయుగల యుగలాలని ద్వాదీ చూడసి నేను నీ యొక్క జ్ఞప్తి ఎందు ఉంచుకో ఇట్లా ఉంచుకుంటే ఏ మారకుండుము నీకేమీ దోచదు మరలా ఇట్లా ఉంటే నువ్వు ఏ మారేదానికి ఆస్కారం ఉండదు ఏమారు అంటే ఒకటి అనుకోవడం ఇంకొకటి చేయడం ఏ ఇక్కడ ఉంటావు నీ మనస్సు ఇంకొక చోటు ఉంటుంది అది ఏ మారుపాటు అంటారు వస్తువు మీద ఉండదు వేరే చోటు ఉన్నప్పుడు అది ఏ మారుపాటు అందుకే ఇంగ్లీష్లో ఒక పదం చెప్తారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ అని అంటే నీ బుద్ధి నీ ఆలోచన ఎక్కడో ఉంటుంది గురువాక్యం మీద ఉండకుండా వేరే చోట ఉంటుంది అది గురువాక్యం మీద ఉంచడమే ఏమారకుండా మారకుండా ఉండ ఉండడం అన్నమాట అట్లా ఏమారకుంటే మారకుంటే నీకేమి తోచదు మరలా మరలా నీకేం తోసదు నీకేం తోసుకుంటే భ్రాంతి లేదు భ్రాంతి లేనిది ఇది మహాభట్టబయలు నీకు భ్రాంతి లేకపోతే అది బట్టవేయలు అని ఈ యొక్క భావమునే కృష్ణప్రభు తన కందార్థరులలో ఏం చెప్తా అంటే హృదయ గ్రంథి విడుటకై సదయుదయీ బోధదల్ జనదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగలములు దలుపవలదే భక్తుడైనపుడు భ్రాంతిరతక్తుడైనపుడు కుదర్రాదు ఇవి రెండూ గురు శిష్యులకు లేక కదలి కాలే నట్టి ఘనబోధోక్త స్థితి భక్తుడైనపుడు భ్రాంతిరహిత శక్తుడైనపుడు బాల స్వామి ఈ యుగలము అని చెప్తే ఇడ గురు పద యుగలము గురువుకు ఉండేటువంటి పదములు ఏంటి ఈ రెండే షోడశి ద్వాదశి గుర్తుపట్టబలు ఏమి లేదు ఈ మూలంలోని గుర్తు పెరిగే శరీరం ఏమి లేదనేటువంటి బోధ చేస్తేనే శిష్యుని యొక్క భ్రాంతి హృదయ గ్రంథి విడగొట్టేటువంటి దానికి ఆస్కారం అది ఎప్పుడు కూడా మరొక శిష్యుడు ఉండాల గురు పదములని అని ఈ యొక్క కందార్థంలో చెప్పిన విషయము అది బాలరామ బాలరామస్వామిని చెప్పిన విషయం కూడా సరిపోతుందని జయ